హలో వ్యూవర్స్, వెల్కమ్ టు VH టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు మీకందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనములు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. రైట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్రకటన. మిత్రులారా, ఎవరైనా సరే మన VH టెక్నాలజీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే చెప్పబోయే నెంబర్కు కాంటాక్ట్ అవ్వవలను. మొబైల్ నంబర్ 9100559109. మరొకసారి 9100559109. అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వదలుచుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మనం ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అదేమిటి అంటే, టెలిగ్రామ్లో మనకి ఎవరెవరు కాల్ చేయాలి, ఎవరెవరు కాల్ చేయకూడదు అనే సెట్టింగ్ ఎలా చేసుకోవాలి విషయం కూడా తెలుసుకుందాం. వాస్తవంగా అయితే ఇది వాట్సాప్లో ఈ ఫ్యూచర్ అయితే, టెలిగ్రామ్లో అయితే ఈ ఫ్యూచర్ ఉంది. టెలిగ్రామ్ యూజ్ చేయకపోతే ఖచ్చితంగా యూజ్ చేయమని నేను సజెస్ట్ చేస్తున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పటివరకు టెలిగ్రామ్ యూజ్ చేసేవాళ్ళు పూర్తిగా వీడియో చూడండి. మీకు కాల్స్ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే విధంగా మనం పెట్టుకోవచ్చు. అది ఎవరు చేయకుండా పెట్టుకోవచ్చు, అది ఎలాగో చూద్దాం. ముందుగా టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. ఒక టెలిగ్రామ్ దిమ్మి ట్యాబ్, ఇక్కడ ఓపెన్ నావిగేషన్లో ప్రైవసీ అండ్ సెట్టింగ్స్ తీసుకోండి. ఫోన్ నంబర్ నన్నలో ఉంది. అంటే ఇదేంటంటే, ఫోన్ నంబర్ అంటే ఏంటంటే మన యొక్క నెంబర్ అనేది పబ్లిక్లో కనపడాలా వద్దు అంటే ఎవరైనా మెసేజ్ చేస్తాం మన ఫ్రెండ్స్కి కానీ లేదా మన రిలేటివ్స్ కానీ, సో సంథింగ్ వాళ్ళ నెంబర్ షేర్ చేసుకోవడానికి ఉండొచ్చు ఆ విధంగా అన్నమాట. అప్పుడు వాళ్ళకి మన నెంబర్ కనపడాలా వద్దా అనే విషయంపై ఈ యొక్క ఈ ఆప్షన్ అయితే ఉంది. మనకు కావాలంటే కనపడే విధంగా పెట్టుకోవచ్చు. బై డిఫాల్ట్గా అయితే ఎవ్రీబడి ఉంటుంది. ఇది కావాలంటే మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే కనపడాలనే విధంగా పెట్టుకోవచ్చు, లేదా ఎవరికి కనపడాల్సినటువంటి అవసరం అయితే లేదు అని పెట్టుకోవచ్చు. సో లాస్ట్ ఇన్ ఆన్లైన్ నో బడి ఉంది. ఇది బై డిఫాల్ట్గా ఎవ్రీబడి ఉంటుంది. మీకు కావాలంటే నో బడి పెట్టుకుంటే మీరు లాస్ట్ ఇన్ ఎప్పుడు ఉన్నా సరే, ఎప్పుడు లేకపోయినా సరే ఆన్లైన్ ఉన్నప్పుడు మాత్రం చూపిస్తుంది, మిగిలినప్పుడు రీసెంట్లీ అని చెప్పడం జరుగుతుంది. ప్రొఫైల్ ఫోటో ఎవ్రీబడి, ఫార్వర్డ్ మెసేజెస్, కాల్స్ నో బడి, దీన్ని ట్యాప్ చేయండి. ఇది బై డిఫాల్ట్గా అయితే ఎవ్రీబడి ఉంటుంది. ఒకసారి ఎవ్రీబడి చేద్దాం, తర్వాత లెఫ్ట్ సైడ్ టైప్ చేద్దాం. ఓకే, ఎవ్రీబడి చేసాం. ఇక్కడ నేను వేరే మొబైల్ నుండి ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి వస్తున్నారా చూద్దాం. చూడండి, మీ ముందరే చేస్తున్నాను. ఓకే, చూడండి, ఓకే కాల్ రిమ ట్యాప్ చేస్తున్నాను. చూసారా, నా వైబ్రేషన్ వస్తుంది.
అది ఇంట్లో పెట్టలేదు కాబట్టి వైబ్రేషన్ వస్తుంది. కాల్ డిస్కనెక్ట్ చేస్తాను. ఒక బ్యాగ్. ఇది కొద్దిగా ప్రాబ్లంగా ఉంది చూద్దాం. నేను ఇక్కడ నుంచే కట్ చేస్తున్నాను. కార్స్ ఎవరిబడి అండి. ఇప్పుడు నో బడి పెడదాం. Check radio button, everybody, 211 to check the radio button, everybody, to contact radio button, nobody, 411. Nobody, check. Tab. You put left side type J, no, sorry. Contact, unlabeled button. Unabled, okay. Privacy and security, calls, nobody, 7:30, enlisted 30 calls, items. Nobody. Accessibility, nobody. Volume, control, show, swipe up to dismiss. Call, చూసారా ప్రైవసీ సెటింగ్ చేసుకున్నారు. కాల్ కనెక్ట్ కాకపోతుంది అంటున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఓన్లీ కాంటాక్ట్స్ పెట్టుకున్నాం. మై కాంటాక్ట్ ఒక నంబర్ నేను సేవ్ చేసుకోండి. మీకు వస్తున్నారా కరెక్ట్గా మనకి ఇక్కడైతే రావడం జరుగుతుంది. నేను కట్ చేస్తాను. ఎందుకంటే ప్రూఫ్ తో సహా చూపించాలి కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. క్షమించాలి, ఇక్కడ డిలీట్ చేయండి. మనం మన మొబైల్లో డిలీట్ చేసుకోవాలి. మన మొబైల్లో వాళ్ళ యొక్క నెంబర్ ఫీడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మన దాంట్లో ఫీడ్ అయింది ఒకటి, అప్పుడు మనకు రాదు. ఎందుకంటే మనం ఓన్లీ మనకు మన మొబైల్ ఏదైతే కాంటాక్ట్స్ ఉన్నాయో అవి మాత్రం రావాలని చూస్తున్నాం కాబట్టి ఇక్కడ డిలీట్ చేస్తాను ఒకసారి. ఓకే, రాఘవేంద్ర రావడం జరిగింది. ఇక్కడ నెంబర్ సేవ్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి కాల్ చేద్దాం చూద్దాము. చూసారా మా దాంట్లో సేవ్ లేదు. ఒకసారి సేవ్ చేద్దాం. నేను చూపిస్తాను.
చూసారా సక్సెస్ఫుల్గా అయితే మనకి రావడమే జరిగింది. నిరంజన కాల్, హలో హలో, వెల్కమ్ వెల్కమ్. ఓకే, కాల్ డిస్కనెక్ట్ చేస్తున్నాం, చూడండి. ఈ విధంగా అయితే మనం టెలిగ్రామ్లో కాల్స్ మనకి కావాల్సినవి పెట్టుకోవచ్చు, లేదా మనం బ్లాక్ చేసేయచ్చు. వాట్సాప్లో అయితే మనకి ఈ యొక్క ఫీచర్ అయితే లేదు, ఓన్లీ బ్లాక్ చేస్తే మనకు కావాల్సినవి చాటింగ్స్ కూడా రావు. కానీ దీనివల్ల ఏంటంటే చాటింగ్స్ చేసుకోవచ్చు కానీ కాల్స్ మాత్రం రావు. ఈ యొక్క ఫెసిలిటీ చాలా బాగుంది. ఇంకా ఇందులో మనకు కావాల్సిన వాళ్ళు, అంటే మన కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళలో మనకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టుకొని, మన కాంటాక్ట్లో కూడా మిగిలిన అసలు గురువు చేయకున్న విధంగా కూడా భవిష్యత్తు ఫ్యూచర్ వచ్చిన సిద్ధం. ఇవి ఈ వాళ్ళ మీడియా అయితే. ఒకసారి నేను టెలిగ్రామ్లో ఫ్యూచర్స్ గురించి చెప్పాను, అయితే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఇంతవరకు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకొని ఫ్యూచర్స్ చూడండి, చాలా చక్కగా ఉన్నాయి, చాలా యూజ్ఫుల్. మనకి ఇంతకుముందైతే యాక్సెస్బుల్గా లేదు కానివ్వండి, ఈ మధ్య అప్డేట్ల ద్వారా చాలా అంటే చాలా యాక్సెస్బుల్గా ఉంది. ఒకసారి యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.